अका कार्यक्रम आह्वान दैव सेवकुलु स्थानिक संघ कापर्लु मोजे शैगारनु बट्टी वार कुटुंबानि बट्टी ना हृदयपूर्वक वंदनालु चेल्लिंचुकुंटुन्नानु देवुनि स्तोत्रं कलुगुनु गाक हल्लेलूया సంతోషంగా చెప్పండి. దూతలు దిగివచ్చినప్పుడు గొర్రెల కాపరులు దేవుని కనపరిచిన రీతిగా చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. అబ్బో యేసు రక్తమే జయం. హల్లెలూయా. మంచిది దేవుడు ఇచ్చిన ఈ గొప్ప తరుణానికి దేవాత దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘ సభ్యులకు అలాగే సంఘ పెద్దలకు అలాగే సంఘ కాపరికి నా యొక్క ప్రత్యేకమైన క్రిస్మస్ శుభవందనాలను తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఆలస్యం చేయకుండా మనం దేవునికి వర్తమానంలోనికి వెళ్దాం. భౌతిక ఆహారం కూడా ఉండుండొచ్చు, ఉందంట. దానికంటే ముందుగా ఆధ్యాత్మికమైన ఆహారంలోనికి మనం ముందు వెళ్ళి మన కడుపులను నింపుకొని దేవుని నామను మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక సేవకుడు ఈ విధంగా తన సంఘంలో ప్రశ్న వేశాడు. ఏమనిస్తాడు అని అంటే, అయ్యా విశ్వాసులారా, 10 అటుకులు ఉన్నాయి, 10 అటుకుల్లో ఒక అటుకండు కొంచెం ఏమైందంటే కూలిపోయే స్థితి, అనగా పాడైనది. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాల్ని లేకపోతే మీ అభిప్రాయాలను తెలియపరచండి అన్నానండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారు. ఒకరు అన్నారు కదా, మిగిలిన 9 గురిమి అనగా 9 అటుపళ్ళు కూడా బాగుండాలంటే ఈ 10 అటుపళ్ళు తీసి అవతల పారేయాలన్నారు. మరి కొంతమంది ఏమన్నారంటే పైన పాడైన దగ్గర కోసేసి పెడితే మిగతాయి కూడా బాగుంటాయి. ఇలాగా 10 మంది ఉన్న విశ్వాసులు 10 అభిప్రాయాలను తెలియపరిచారు. అలాగే చాలా దినాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటున్న మనందరం కూడా, పుట్టుక నుంచి క్రైస్తవుడైన నేను కూడా, క్రిస్మస్ సందేశం అంటేనే మనం చాలాసార్లు వినిన వాక్యం. హల్లెలూయా. అయితే ఈ దినాన దేవుడు ఒక నూతనమైన ప్రత్యక్షతను మనకి బయలుపరచునుగాక తన ఆత్మ ద్వారా. ఆమెన్. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా తాతగారికి ఒక పేరు ఉంది, హల్లెలూయా ఆనందరావు గారు అంటారు. వారా హల్లెలూయా ఆనందరావు గారు విజయనగరం జిల్లాలో సీనియర్ పాస్టర్స్లో ఆయన పాస్టర్గా, ఆయన 10 ఆకలు మాట్లాడితే హల్లెలూయా చెప్తారు. అది నాకున్నది, దయచేసి మీరు పొరపాటుపాకండి, కొంచెం అర్థం చేసుకోండి. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. నా పేరు పాస్టర్ బి ఎనోష్ రాజ్. దేవుని యొక్క పిలుపును అంగీకరించి దేవుని యొక్క పనిలోనికి నేను ముందుకు దిగడం జరిగింది. అసలు నాకు సేవ అంటేనే ఇష్టం ఉండేది కా. నా గురించి చెప్పని అని తర్వాత వాక్యలను కదా. దేవుని యొక్క పరిచర్య అంటేనే అసలు ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే నా చిన్ననాటి నుండి నా తల్లిదండ్రులు చేస్తున్న పరిచర్య, అలాగే మా తాతగారు చేస్తున్న పరిచర్యను చూసి, అందులో వచ్చే పరిస్థితులు, ప్రతికూలతలు, అన్ని పరిస్థితులను చూసి చాలా బాధపడేవాళ్ళను. అయితే నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత దేవుడు తాతగారి ద్వారా మాట్లాడడం చేశాడు. మాకు మా తాతగారు అంటే ఆయన ఏ మాట అంటే ఆ మాట మాకు శాసనం. ఏయ్ వద్దు అని అంటే అమ్మో పెద్ద ఏం చెప్పిండు, ఇది చేయకూడదు, ఇంకంతే, అది ఎంత, అది ఇంకేంది, మరి ఇంకేం ఆలోచించేదేం లే, దాన్ని మేము విడిచిపెట్టేసేవా. అయితే ఆయన బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత, దేవుడు యిర్మీయా గ్రంథంలో నుంచి నాతో మాట్లాడాడు. తల్లి గర్భములో రూపింపబడి నేను నిన్ను ఎన్నుకుని ఉన్నాను, నిన్ను ప్రవక్తల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నేను నిన్ను నిలబెట్టి నా సాధనముగా నిన్ను వాడుకుంటానని దేవుడు ఆ మాటతో నాకు పలికినాడు. సేవకుని కొడుకునే కానీ యిర్మీయా గ్రంథం ఏడందో తెలియదు నాకు ఆ రోజుల్లో. దేవస్తోత్రం కలిగినాక దేవుడు దర్శనం ద్వారా నాకు యిర్మీయా గ్రంథం చదవమన్నప్పుడు 1వ అధ్యాయంలోనే ఆ విషయాన్ని దేవుడు నాకు తెలియపరిచాడు. అది పట్టుకొని నేను, దేవా నీవు పిలిచి ఉన్న గనుక నేను ఈ సేవను చేస్తానని నిశ్చయించుకున్నాను 2012 నుండి ఇప్పటి వరకు 7 సంవత్సరాలు తరిపితను పొంది, తరిపితంతో ముగించుకున్న తర్వాత దేవుని పరిచర్యలోనికి వచ్చి, దేవుని పరిచర్యలో మొట్టమొదటిగా చిన్నపిల్లల పరిచర్య, యవనస్తుల పరిచర్య, ఇప్పుడు సంఘ పరిచర్య, తరుపరి ఇప్పుడు సేవకుల పరిచర్యలో కూడా దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మా తాతగారి పేరు పాస్టర్ బి ఆనందరావు గారు, అపోస్తలు గారు. మా నాన్నగారి పేరు పాస్టర్ బి ఎస్ పాదం గారు. మరి
మా మామయ్య గారి పేరు పాస్టర్ టి జేమ్స్ రాజ్ గారు. హల్లెలూయా హల్లెలూయా. ఆనందరావు గారి మనవడిని, యేసుపాదం పాస్టర్ గారి యొక్క కుమారుడిని, జేమ్స్ రాజ్ గారి యొక్క అల్లుడిని దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే మన వాక్య పాత్రలోనికి వెళ్దాం. ప్రిమే నా దేవుని బిడ్డలారా, ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన తండ్రి తనకు అప్పచెప్పిన పనిని కప్పవిస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. కొనసాగుతూ తన జీవితమును ముందు కొనసాగుతుంటుండగా ఆ పనిని చాలా గౌరవంగా ఆ మహిమార్థంగా ఘనంగా పనిని చేసుకుంటూ పోతున్నాడు. పిల్లలు కథ చెప్తున్నానుగా, ఆలకించాలి. అయితే ఈ పని అలా చేసుకుని వెళ్తున్నప్పుడు ఒక దినాన తన తండ్రి అతను పిలిచి ఉన్నాడు. నాయన, నీవు మీ అన్నయ్య వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళాలి, దయచేసి నువ్వు రా అన్నాడు. సరే అని చెప్పి ఈ గొర్రెలు కాసుకుంటున్న ఈ తమ్ముడు వాళ్ళ అన్నయ్యలను పంపిన అన్నయ్యల దగ్గరికి వెళ్ళమని చెప్పిన మాటను విని ప్రయాణం వెళ్ళినప్పుడు తన పనిని ఒక దాసునికి అప్పచెప్పి ఈయన ప్రయాణమై వెళ్తాడు. నేను ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక నది కనిపిస్తాను. నది కనిపించినప్పుడు ఆ నది ప్రవాహంలో 16 సంవత్సరాల వయసు కదా, రాళ్ళు చూస్తున్నాడు, గుండ్రంగా ఉన్నాయి. మేము వస్తున్నప్పుడు చూస్తున్నాం కొండలు. మేము వచ్చే ముందు దేవుడు గొప్ప ఆపద నుండి మమ్మల్ని రక్షించాడు, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మా 5 ఎటో ఎగిరిపోతాం, మా వాహనాన్ని చూస్తే అమ్మో గట్టిగా తగిలింది అంటారు. మేము ఇంకా అరకు వ్యాలీ ఎక్కుతున్నాం, ఇంకా ఏమంటారు దాన్ని, ఘాటి ఎక్కుతున్నాం. ఘాటి ఎక్కుతుంటుండగా అటు నుంచి వచ్చిన ఒక వాహనము, ఇటు నుంచి వెళ్తున్నాం మేము, మేము వెళ్ళిన స్పీడ్కి వాడు వచ్చిన స్పీడ్కి ఇద్దరం గుద్దుకున్నాం. దేవునికి ఎంతో బాధపడ్డాం. అయ్యో శుభమా అని క్రిస్మస్ కార్యక్రమం వెళ్తుంటే ఈ దరిద్రం ఏంద్రా బాబు అనుకున్నాం. కానీ ఎక్కడ నిరుత్సాహపడలే, యవనస్తులమే భయమే, కానీ నిరుత్సాహపడలే. నా తమ్ముడు అన్నాడు, అన్న మనం వెళ్ళే పనిని మనం పూర్తి చేయాలి. మనం ఈ వాహనం ఇక్కడ ఆగిపోయినా బస్సు ఎక్కి మీరు వెళ్ళిపోండి, నేను వాహనాన్ని కొట్టుకొని రిపేర్ చేయించుకొని వస్తాను అన్నాడు. ఒకవేళ స్టార్ట్ అవ్వకపోతే ప్రిమేం దేవుని పెట్టలారా. దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడంటే అటు నుంచి వస్తున్న వాళ్ళు ఇది తప్పు లేదు, ఇటు నుంచి వెళ్తున్న వాళ్ళు ఇది తప్పు లేదు, అది ఘాటీగా ఏడ స్టీరింగ్ తిట్టి ఎక్కడ తిరిగింది ఆ ఘాటీలు, ఇంత సందులో తిరిగిద్దా బండి అంతా. వాడు కూడా పాపం వస్తున్నాడు, ఏమో మొత్తం పని అంతా ముగించుకొని వస్తున్నాడు పైనుంచి. మేము పై పని కోసం పైకి పోతున్నాం. గుద్దేసరికి అది కూడా నిమ్మలంగా గుద్దుకున్నారు. గట్టిగా గుద్దుంటే వాడ కిందకి వెళ్ళిపోయేవాడు, మేము ఈ గోడలు గుద్దు ఈ కొండను గుద్దేసుకునేవాడు. గమనించండి, ఆలోచించండి. నా చిన్నతనం నుండి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ఏదైనా ఒక గొప్ప అద్భుతం జరిగే ముందు శోధన లేదా శ్రమ అనేది వస్తా. ఆ శ్రమ యందు ఓర్పు కలిగి ఆ యొక్క ఎదురైన పరిస్థితి యందు నిమ్మలము కలిగి ఉంటే గొప్ప జయమును మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి ఇంటికి ఫోన్ చేయలేదు, ఎవరికి ఫోన్ చేయలేదు. అతనికి చెప్పాము, అన్న నీది దెబ్బతగిలింది, మాది వాహనం గాడి దెబ్బతగిలింది, కనుక ఏమి కాకుండా ఎంతోమందో చెప్పు అన్న. ఆడు అన్నాడు 5,000 ఇయ్యి అన్నాడు. బాగున్నాడు, ఫోన్లో ఏ స్ట్రక్ట్ నుంచి 5,000 అన్నాడు, బాగానే ఉందనుకున్నాడు. కానీ 4,000 ఉన్నాయి దగ్గర తీసి 4,000 చేతులు పెడుతుంటే ఇప్పుడు తీసుకోవట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఎంతయ్యా, మీకు పోలీసు వాళ్ళు చూసుకుంటారంట. నాకు ఇంకా కోపం వచ్చినాయి. తమ్ముడు ఎంత బతుకున్నాడు, చాలా గడ్డం పట్టుకుని బతుకున్నాడు, అయినా వినలేదు. నేను ఒకటే అన్నా, ఇన్సూరెన్స్ లేని బండి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అయ్యిద్దా, అవుద్దండి, కేసు నిలబడదు. నువ్వు ఏడో పోతా పో, నీకు ఇన్సూరెన్స్ లేదు, నా గాడీకి అయితే ఇన్సూరెన్స్ ఉంది. నువ్వు ఏడో పోతా పో, నీది ఒరిసా అని నాది ఆంధ్రాని, నీవు నేను తనుకోకూడదు, దేవుని ప్రేమ మాట్లాడుతున్నా వినలే. సో నువ్వు పోతే పో, ఎవరు చెప్పుకుంటే చెప్పుకో, నాకున్న బలం నాకుంది, నీకున్న బలం నీకుంది అని చెప్తే భయపడ్డాడండి. ఎందుకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, మస్తుగా తాగేస్తున్నారు, మస్తుగా గంజాయి కొట్టేస్తున్నారు. అయినా పాపం గాడి దెబ్బతగిలింది, నా గాడి దెబ్బతగిలింది అని ప్రేమతో ఆ యొక్క ఇది ఇచ్చేసి మేము బైక్ బండిని స్టార్ట్ చేస్తాం, ప్రార్థన చేస్తాం. మొత్తం 5 కూడా ప్రార్థన చేసుకున్నాం.
ప్రార్థన చేసి మా యొక్క దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని మేము అకాంప్లిష్ చేయాలని అంటే పూర్తి చేయాలని ఒక నిశ్చయతతో ప్రభా మరి మేము అక్కడికి వెళ్ళాలి. ఒక్కరం కూడా మేము ఇక్కడ ఉండిపోకూడదు, అందరం అక్కడికి వెళ్ళాలి. నీవు గొప్ప కార్యం చేయాలి అక్కడ అని ప్రార్థనతో మేము స్టార్ట్ చేస్తే బండికి స్టార్ట్ అయింది. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్టార్ట్ అయిన బండి అక్కడ నుండి ఎలాగెక్కామో తెలియదు, ఏడు ఘాటీలు ఎలా తిరిగామో తెలియదు. అస్సలు దేవునికి మహిమ కలుగును గాక. తిన్నాక వచ్చి కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉన్నాం. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన తండ్రి ఇతనికి అప్పచెప్పిన పనిని పూర్తి చేయడానికి వెళ్తున్నాడు. ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఇతను కొన్ని రాళ్ళను ఏరుకుని జోబీలో పెట్టుకుని పోయినాడు. పిల్లలుగా ఈ చాక్లెట్లు పట్టుకుని పోయినట్టు ఈయన జోబీలో రాళ్ళు పట్టుకుని పోయాడు. పోతూ ఉంటుండగా, దారి గుండా వెళ్తూ ఉంటుండగా, సరే గమ్యానికి వెళ్ళాడు. తండ్రి చెప్పిన పనిని పూర్తి చేయడానికి అన్నలను కలుసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అన్నోళ్ళ దగ్గరికి కనబడితే అన్నోళ్ళందరూ కూడా ఒక విభ్రాంతిలో ఉన్నారు. అన్నోళ్ళందరూ కూడా ఒక భయములో ఉన్నారు. అన్నోళ్ళందరూ కూడా ఒక వణుకులో ఉన్నారు. ఏమి చేయలేని పరిస్థితిలో ఉండి ఉన్నారు. ఆ పరిస్థితిలోని ఇతడు వెళితే, అరే నువ్వెందుకు రా ఇక్కడికి వచ్చినావు, నాన్న పంపించాడు. దేనికి రానంటే మీకు ఆహారం ఇవ్వడానికి. సరే ఇచ్చావుగా ఇక పో, ఏడ ఉండపాకు, ఏడున్నావంటే లేని పని సమస్యలు అయితే రాజుగారు చూసినా బాధే, ఇంకెవరు శత్రువు చూసినా బాధే అని నేను పంపించేస్తాడు. అతడు దారుకుంటూ వెళ్ళిపోతుంటే పక్కనున్న అడుగుతాడు, అయ్యా ఎందుకు మన దేశం అంతా కూడా ఒకసారి సైనికులందరూ కూడా ఇలాగైపోయారు? మన ఊరు సైనికులు బలాధ్యులు, గొప్పవారు, వీరత్వం కలిగిన వారు, వారు ముందు ఎవరైనా నిలవగలరా? వారు ఖడ్గమును ఎత్తితే ఎలాంటి వాడైనా సరే, ఎంతటి వీరత్వం కలిగిన వీరుడైనా కూడా తల వంచాల్సిందే కదా మన దేశానికి. అలాంటిది మన దేశం ఎందుకయ్యా వెనక్కి వెళ్ళిపోతుంది అనంటే, అందులో ఒకడు అన్నాడు కదా, అయ్యా ఏమి లేదు, ఇతర దేశస్థుడు ఆజానుభావుడు బలవంతుడు వాడి ఎదుట మన దేశస్థుడు నిలవలేకపోతున్నానంటే హత్ నేను నిలబడతా, వాడిని నేను చంపుతా అని అన్నాడు. అంటే సరే అని రాజుగారి దగ్గర తీసుకుపోయాడు. ఎవరి దగ్గరికి? రాజుగారు. మీకు అయిపోయి ఉంటుంది, తెలియజేసి ఉంటుంది పార్టీ. రాజుగారి దగ్గర తీసుకెళ్తే రాజుగారి నుంచి వస్త్రాలు ఇచ్చాడు. ఏ వస్త్రాలు? యుద్ధ వస్త్రాలు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వేసుకున్నాడు. అడుగు ముందుకేద్దామని ముందుకేస్తుంటే బండి కదలదే. మా బండి ఆగిపోయినట్టు ఆడు బండి కూడా ఆగిపోయింది. అక్కడ బండి కదలపోయేసరికి అయ్యో నాకు ఈ వస్త్రాలు ఇంకేమొద్దు, జీవము కలిగిన దేవుని నామము పేరట నేను వాడిని జయిస్తానన్నాను. నేను స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా చెప్పాలి మీరు. హల్లెలూయా చెప్పాలే. నేను ముందే చెప్పాను బలహీనత. హల్లెలూయా. మీరు అల్లెలూయా చెప్పండి, ముందుకు వెళ్ళిపోయింది బండి. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని నామం పేరట వెళ్ళి వాడిని జయిస్తాను అంటే ఏంటి బాబు అని అంటే, అయ్యా నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుణ్ణి నేను కనపరుచుంటున్నప్పుడు ఇదిగో నా గొర్రెలు ఆ స్వరము విని ఆ ప్రాకారం చుట్టూ ఉండేవి కానీ అవి కదిలి వెళ్ళేవి కాదు. రెండవది ఏంటంటే, ఇదిగో చాలా సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని నేను జీవం కలిగిన దేవుని నామం పేరట వాటిని చీల్చాను, నా గొర్రెని నేను రక్షించాను. సున్నత లేని పిలిస్తుడే అంత. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి ముందుకెళ్ళాడు. వెళితే మనం ఇప్పుడు లోకాసువార్త రెండో అధ్యాయం 10వ మాటను చదువుతాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియజేస్తున్నాను. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏ వర్తమానము చెప్పండి అందరూ? మహా సంతోషకరమైన సువర్తమానం. మొట్టమొదటిగా దేవదూత ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు కూడుకొని ఒక మంట వేసుకుని ఉంటే అక్కడికి దేవుని దేవదూత వెళ్ళి ప్రత్యక్షమైందంట. దేవుని మహిమను చూసిన గొర్రెల కాపరులు ఏమయ్యారంటే భయపడ్డారు. అక్కడ కూడా భయపడ్డారు. దేనికి? శత్రువుని బయట భయపడ్డారు. ఇక్కడ దేవుని మహిమను చూసి భయపడ్డారు. అయితే ఇక్కడ దూత అంటుంది, భయపడద్దు, ఇప్పుడు భయపడాల్సిన సమయం కాదు, ఇది మీకు సంతోషకరమైనది సువర్తమానము
గొప్ప విశేషతను నేను మీ యొద్దకు తీసుకొచ్చున్నాను. ఏంటనంటే మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ద సేవియర్ హస్ బోర్న్ ఫర్ యూ టు సెట్ యు ఫ్రీ ఇన్ ద సిన్. పాపము నుండి రక్షించుటకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు ఈ రక్షకుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరండి యేసుక్రీస్తు? యేసు అన్న శబ్దం మనకు రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, అంటే మనతో మనలో ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేని నుండి రక్షిస్తాడంటే పాపము వలన వచ్చిన జీతం అనబడిన మరణము నుండి మనల్ని రక్షించుటకు ఈయన పుట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రోమిలికి రాసిన రోమిలికి రాసిన పత్రిక 3:23 చెప్పబడుతుంది ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక పోవుచున్నారు. ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే, ప్రజలందరూ కూడా ఎలాగో చెదిరిపోయారనంటే, దేవుని మహిమలో ఉండలేక పాపము వలన చెదిరిపోయారు. అందుకు ఇంకా కింద మాటలు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 1:21 అంటున్నాడు. చూడండి ఏమంటాడంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. రోమీయులకు రాసిన పత్రిక 6:23 చూస్తే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్. పాపం వలన జీతం మరణమైతే, యేసును విశ్వసించడం వలన పాపము నుండి విడుదల కలిగి నిత్య జీవమునకు మనము వారసులం అవుతున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బ్రతికించాడు. ఎలాగ ఈయన బ్రతికించాడన్నంటే, కలువరి శిలువలో మరణించి రక్తమును చిందించి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచి మనల్ని బ్రతికించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అసలు ఇది జరిగింది. అయితే ఇప్పుడు మనకి ప్రయోజనం ఏంటనంటే, ఇది జరిగినది, ఇది నా కొరకే జరిగినది అని విశ్వసిస్తే, అని నీవు నమ్మితే, అని నీవు ఆహ్వానిస్తే, నీ జీవితంలో అది అవలంబించుకుంటే నీ జీవితంకు రక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నన్ను నేను చెప్పాలనుకున్న విషయం ఏంటనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రత్యేకంగా ఉండడానికి పిలవబడిన వారులారా, పిలుపును అంగీకరించి దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు మీ హృదయంలో జన్మించాడా? క్రీస్తు మీ హృదయంలో జన్మించాడా? క్రీస్తు నీ హృదయంలో జన్మిస్తే ఎలాగ జన్మిస్తాడని అంటే, ఈ 4 విషయాలు నీ జీవితంలో ఉంటాయి. ఏంటి? నీ కొరకు ఆయన పుట్టాడని నువ్వు నమ్ముతావు. 2వది, ఆయన నీ కొరకు మరణించాడని నువ్వు నమ్ముతావు. 3వది, ఆయన తిరిగి లేచబడ్డాడని నువ్వు నమ్ముతావు. 4వది, దైనందిన జీవితంలోని కృపచేత పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు నడుస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సంగమ నానాటికి క్రీస్తు పుట్టుకుని జ్ఞాపకం చేసుకుని తన ఘనంగా సత్కరిస్తుంది, కానీ హృదయములో క్రీస్తు పుట్టుకును సత్కరించట్లేదు. హృదయములో క్రీస్తు పుట్టుకును ఘనంగా హెచ్చించట్లేదు. హృదయములో క్రీస్తు పుట్టుకును గొప్పగా కనుపరచట్లేదు. గల కారణం అదర్ యాక్టివిటీస్ సార్, అదర్ యాక్టివిటీస్. మనకి ఇది తప్ప మీద గోల్డ్ బార్ ఉంటారు మొత్తం అన్ని విషయాల్లో. ఏమ్మా ప్రార్థనకు రావేంది అని అన్నారు అనుకో పాస్టర్ గారు. అయ్యారు మీకు తెలియదు ఏముందయ్యా, నాకు బోల్డ్ నెత్తిన మా ఇంటి కొంప అంత నా నెత్తి మీద ఉంది, అదంతా మోయేటప్పుడు సరిపోతుంది. ప్రభు అంటున్నాడు, ఎవరి నాయన నీ కాడు నాకు, నా కాడు నువ్వు మొయ్యి, నేను అదంతా చూసుకుంటాను అన్నాడు. బట్ మనం చెయ్యమది. ఎందుకని? ఎందుకంటే ఏసై నీలో పుట్టలేదు కాబట్టి. ఏసై నీలో పుట్టితే నీవు ఏది భారం అనుకుంటున్నా ఆ భారాన్ని తీసుకొచ్చి ఏసే పాదాల దగ్గర పెడతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మనం 2వది పరిశీలన చేస్తే చూడండి, లూకా సువార్త 2:14 మనం చూసినట్లయితే, అక్కడ ఒక మాట దేవదూత చెప్తుంది. ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత, ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము. ఈ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఎవరికండి సమాధానం? ఎవరికి ఇష్టం లేని వారికి? ప్రైజ్ అలాడు, బాగా తెలుసు మనకి. హల్లెలూయా. సో మనం ఆయనకి ఇష్టమైన రీతిగా జీవిస్తున్నామా? చాలా మంది
సేవకుల ద్వారా ఇక్కడ చాలా మంది వేదిక మీద ఉన్న సేవకులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే మనం అలా ఉంటున్నామా లేదా అని పరిశీలన చేసుకోండి అంటారు కదా. అనేటప్పుడు మన మొక్క చూచుకు ఏం చెప్తుందంటే అవును కదా నేను ఉన్నానో లేదో నాకే డౌట్గా అని మన మొక్క చూచుకలు కనిపిస్తాయి కదా. ఈ మొక్క చూచుకలను ఒకసారి మీరు పరిశీలన చేసుకుని మీ హృదయాంతరంగంలో అంటే నీ మీద నీకే నమ్మకం లేదు, ఏ క్రీస్తు ఎలా పుట్టినట్టు నీలో హల్లెలూయా. ఇక్కడ మనం బాగా పరిశీలన చేస్తే నీవు ఏ పనిని పూనుకున్నా నీవు ఏ కార్యక్రమం చేసినా అపొస్తలైన పౌలు ఏమంటాడనంటే ప్రతి విషయము దేవునికి మహిమకరముగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను గ్యాప్ ఇస్తున్నానంటే వెనకత పాస్ట్ గారు నాకు ముందుకు ఇస్తారని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఒకసారి మనం చూద్దాం ప్రజలు ఎలా తయారైపోయారో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 42:8 మాటలో మనం చూసినట్లయితే దేవుని ప్రజలు దేవునికి ఇవ్వవలసిన మహిమను విగ్రహములకు ఇస్తున్నారంట, విగ్రహాలకు ఇస్తున్నారని యెషయా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా తెలియపరుస్తున్న మాట చూడండి. యెహోవాను నేను, ఇదిగో నా నామము, మరి ఎవరికి నా మహిమను నేనిచ్చువాడును కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహమునకు చెందనివాడు. ఐడల్, కమ్ లుక్ ఎట్ మీ, అందరు నాకే చూడండి సరే. ఐడల్ సజీవయాగంగా మీ శరీరములను ప్రభువునకు సమర్పించుకోవాలని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నానని అపొస్తలు పౌలు రోమ సంఘానికి తెలియపరిచాడు. వాట్ వీఆర్ సబ్మిటింగ్ అంటే ద బాడీ అంటే దానికి అర్థం ఏంటంటే అయ్యా నా మీద నాకు హక్కు లేదు. ఏమి లేదు చెప్పండి, చెప్పరే మా చాలా కష్టం కదా ఈ మాట. నాకైతే చాలా కష్టం, మీకేమో నా మీద నాకేం లేదు కనకథలు చెప్పట్లేదు ముందు నా మీద ఏం లేదు, ఏం లేదన్నా హక్కు లేదు. దేవునికే నా మీద హక్కు ఉంది. నేను స్తోత్రం కలిగాక పౌలు ఏమంటున్నాడంటే సంఘానికి, అయ్యా మీరు ఉన్న ఫలంగానే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి, ఎందుకంటే ఇది దేవునికి మహిమకరమైనది అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమర్పించుకోండి అనంటే ఒక చెల్లమ్మకి బాప్తిసం ఇచ్చిన నాన్నగారు బాప్తిసం ఇస్తే ఆ చెల్లమ్మ బాప్తిసం వచ్చినప్పుడు అమ్మ ఇవన్నీ కూడా తీసి పడేవా అన్నారు అయ్యగారు. అంటే అలాగే అయ్యారు అన్నీ తీసేసి తీసేసిన తర్వాత బాప్తిసం ఇచ్చేసారు అయిపోయింది బల ఆరాధనకు నేను పోయాను ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆరాధనకి వెళ్ళినప్పుడు చెల్లమ్మ తీసేసిన దానికంటే ఎక్కువ వేసుకుంది. వా కనిపించింది ఏంద్రా సౌలత్ ఉందని చెప్తే ఇంకేంది మరి కనిపించింది అన్నాను. అక్క ఏందక్కడ చేసిన వైగా తీసేయమన్నాడు అన్నా అది హృదయంలో కలగాలంటే కదా. హృదయంలో ఒకటి పెట్టుకొని హృదయంలో కలగాలంటే కలిగిద్దా చెప్పండి, కలిగిద్దా? నీ హృదయంలో ఒకటి పెట్టుకొని అది చేయాలని అంటే జరిగిద్దా? నేను ఈ లోకానికి ఇష్టంగా ఉండాలి, దేవుని మయంకరంగా ఉండాలి అనేది నువ్వు నిశ్చయించుకున్నావు. సో ఈ లోపల దేవుడు ఏమన్నాడంటే తీసేయమంటాడు. ఎలా తీసేయమంటాడు? నువ్వు ఒకటి నిశ్చయించుకున్న తర్వాత. అవును కదా. అంటే నేను దాని గురించి విరోధత్వంగా మాట్లాడటానికి కాదు, నేనేమంటున్నానంటే మన జీవితంలో నువ్వు ఏ పని చేయి, నువ్వు ఏది సత్కరించుకో, అంటే నిన్ను నువ్వు ఏ విధంగా అలంకరించుకో, నువ్వు ఏ విధంగా జీవించు, నువ్వు ఎలాంటి పాటనైనా పాడు, ఎలాంటి వాయిద్యాన్నైనా వాయించు, ఎలాంటి గంభీరమైన వాక్యమైనా చెప్పు, అది దేవునికి రావలసినది ఘనత. ఆయనకి తప్ప బాపాడేనా ఈరోజు బా మేకప్ అయ్యొచ్చాను కదా, బా దూకున్నా నేర్ అన్న బాగుందన్న హేర్, ఇది కాదక్క మనకు కావాల్సింది, ఇది కాదన్న మనకు కావాల్సింది. నో నో నో, నువ్వు పాట పాడుతుంటే ఇక్కడ హృదయాలు కదిలింపబడాలి. ఇక్కడ నువ్వు ఇది దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు దేవుని వైపు ప్రతి ముఖము తేరు చూడాలి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునితో ఎలా ఉండాలంటే ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన్ని ఆయన యందు ఆనందిస్తూ ఆయనలో మితమైపోయి ఆయన్ని గణపరిచే విధంగా ఉండాలి. అది ఆయనతో కలిసి మహింపరచడం అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31 మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో, కాబట్టి మీరు భోజనము చేసినను
భారము చేస్తున్నాను, మీరేమి చేస్తున్నాను, సమస్తమును దేవునికి మయము కొరకే చేయుడి. తాగింది కూడా దేవుని మయం కొరకేనట, తినింది కూడా దేవుని మయం కొరకేనట, యాడకు పోయిన దేవుని మయం కొరకేనట. అసలు మోషే ధర్మశాస్త్రంలో ఒక విశేషత ఉంది తెలుసా? ఆయన ధర్మశాస్త్రం అని అంట ఏం చేయాలంట? కట్టుకోవాలి, నడుమునకు కట్టుకోవాలి, చేతికి కట్టుకోవాలి, మెడకు కట్టుకోవాలి. నువ్వు పోయినప్పుడు ఈ ధర్మశాస్త్రమును ధ్యానించుకుంటూ పోవాలని ఉంది, ధర్మశాస్త్రమును అభ్యసించుకుంటూ పోవాలని. ఇతరులతో నువ్వు మాట్లాడినప్పుడు కూడా ఎలాగుండాలంట? ఆ వాక్యాన్ని ధ్యానం చేయమని ఉందట. బట్ సంఘము సువార్త చేయడం మానేసి సొలగడం ప్రారంభించింది. నువ్వు ఏది మాట్లాడినా, ఏ పనిని చేసినా అది దేవునికి మహిమ తెచ్చేదై ఉండాలి. దేవునికి మహిమ తెచ్చేది ఏంటంటే ఒక ఆత్మ రక్షణలోనికి రావడమే. ప్రైజ్ ది లార్డ్. ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. సంఘములో అంటే సంఘ పరిధిలో, సావిత్రిక సంఘంలో కూడా, మన సంఘం గురించి నేను మాట్లాడ, ఫేత్ చర్చ్ గురించి నేనేం అంటలేదండి బాబోస్, ఉన్నాయి మొత్తం సంఘం అంతా కూడా, ఏడ చూసిన ఇది ఉంది గాసిప్. ఈరోజు పాస్టర్ గారు చెప్పారు, నిన్నే తిట్టారా, తిడతారు పాస్టర్ గారు పైన పడలేదు. ఈ గాసిప్ మాట, ఈ గాసిప్ ఆపాలి. ఈరోజు వాక్యము నన్ను బలపరిచింది, ఈరోజు వాక్యము నన్ను సరిదిద్దింది, ఈరోజు వాక్యము నన్ను రూపాంతరపరిచింది, ఈరోజు వాక్యము నన్ను దేవుని ఎదుట నిలబెట్టింది, ఈరోజు వాక్యము పరిశుద్ధాత్మను దృఢపరిచింది అనేది సంఘము లెఫ్ట్ అయిపోయింది, సంఘం విడిచిపెట్టేసింది బయటిక విషయాలకి, ఘనతకు, ఈ శరీరము హెచ్చింపునకు. పౌలేమంటున్నాడు, ఇదిగో ప్రభు మహిమ నిమిత్తం నా శరీరాన్ని నేను ఏం చేస్తున్నాను? కమ్ ఆన్ చర్చ్, వాట్ యు ఆర్ డూయింగ్? వి షుడ్ గ్లోరిఫై ద గాడ్ ఎట్ ఎనీ కాస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఎట్ ఎనీ ప్లేస్, ఎట్ ఎనీవేర్. నువ్వు వర్క్ చేసిన, ఆల్రెడీ నువ్వు సంతకం పెట్టిన, అయ్యా అయ్యా నువ్వు ఏ పని ఇతరులకి సహాయం చేసిన, నాట్ టు గెట్ గ్లోరీ యూ, బట్ గాడ్ గెట్ గ్లోరీ. ఆమెన్, ఆమెన్. నీవు కాదు ఘనతకు యోగ్యుడివి, నీ ద్వారా జరిగించిన దేవుడే ఘనతకు యోగ్యుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి పుట్టిక యేసుక్రీస్తు ప్రభువారికి ఘనతను తీసుకురాలేదు. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టిక సర్వోన్నతమైన సలవలలో దేవునికి మహిమ కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వసించిన వారు ఎవరు? ఆయన్ని ఇష్టపడేవారు ఎవరు? ఇష్టపడేవారు నాగ్ఞలను ఎవడు గైకున్నాడో వాడు నన్ను ప్రేమించేవాడు, నేను వాడిని ప్రేమిస్తున్నాను కనుక వాడిని నేను లోకము నుండి తప్పించాను. బామ్మ ఎంత మంచి మాటలు ఉన్నాయి కదా, హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, యూ షుడ్ బిలీవ్ వాట్ జీసస్ సేస్. యేసు ప్రభు ఏం చెప్తున్నాడో వినాలి, దాన్ని విశ్వసించాలి, దాన్ని అనుకరించాలి, నువ్వు ముందుకు నడవాలి. తద్వారా నువ్వు ఈ లోకము నుండి వేరు చేయబడతావు. ఈ లోకం నుండి వేరు చేయబడడం అంటే ఇలాంటి మంచి డ్రెస్ వేసుకోకుండా సిరిగిపోయిన బట్టలు వేసుకుని నడవమని కాదు. యేసు ప్రభు చెప్పింది నీకు ఉన్నది ధరించుకొని, నీకు కలిగినది నువ్వు ఉంచుకొని, తద్వారా నాకు మహిమ కలిగే విధముగా పనిని చేయమని. దేవుని స్తోత్రం కలిగాక నూతన నిబంధనల యొక్క ప్రతి ఒక్కరికి, సేవకుడికే కాదు, ఒక సువార్తికుడికే కాదు, ఒక ప్రవక్తకే కాదు, లేకపోతే ఒక సంఘ నాయకులకే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఇవ్వబడ్డది ఆత్మల రక్షణ కొరకే. ఆమేన్. ఆత్మల రక్షణ కొరకే పాటుపడే బాధ్యత ప్రతి ఒక్కరికి అప్పచెప్పబడ్డాలి. ఈ క్రిస్మస్ దినమున ప్రియమైన దేవుని సంఘము, ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరలారా, మనము దేవునికి మహిమకరమైనది చేస్తున్నామా? ఏది మహిమకరమైనదంటే నశించిపోతున్న వాడిని, మా దేశ ప్రభువుని నశించిపోతున్నవాడిని యేసు ప్రభు ఎదుగు నడిపించాలి. నశించిపోతున్న వాడికి యేసు అనే సువర్తమానమును అందించాలి. అది దేవునికి మహిమ కలిగిస్తుంది, అది దేవునికి ఘనతనిస్తుంది. కానీ మనము అది చేయట్లేదు. పౌలు సంఘాన్ని చెప్తుంది ఏంటో తెలుసా? ఒకడు మీలో బలహీనుడైతే ఆ బలహీనత కొరకు నువ్వేం చేయాలంటే చేతనైతే మోకరించి ప్రార్థన చేయాలి. ఇంకా నీకు చేతనైతే ఆ బలహీనత నుండి వాడిని బయటికి తీసుకురావాలి, తప్ప సన్నగకూడదు వాడిని గురించి, వాడిని గురించి చెడు మాట్లాడకూడదు,
ఒకడిని తప్పిదమని ఎత్తి చూపించే ముందు నీ తప్పిదమని ఏంటో తెలుసుకోని యేసుక్రీస్తు ప్రభువు ముందుగానే చెప్పాడు. అదే విషయాన్ని పాపము చేత వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకువచ్చి యూదులు పరిసయ్యులు సద్దుకయ్యులు ఆయనలో తప్పించుదామని నిలబెడితే ఆయన ఒక్కటే అంటున్నాడు, అయ్యో నువ్వు పాపం చేయలేదా, అయితే రాయి, నేనే రాయిస్తాను నీ కొరకు ఇమ్మండి. ఇతరుల పైన గాసిప్ చేసే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను దేవునికి మహిమకరంగా ఉన్నానా, నేను దేవునికి ఘనత తీసుకొస్తున్నానా, ఈ క్రిస్మస్ దినమున ఇదిగో సంగమా నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ యొక్క గొప్ప క్రిస్మస్ పండగ దేవునికి మహిమకరంగా కనుకని దేవుడు తన దాసుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక్కటే నమ్ముతాను తెలుసా, దేవుడు పదే పదే నీకు చెప్తున్నాడంటే పదే పదే కృపను చూపించి నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడే సమయం మారు, మనసు పొందవా ప్లీజ్, మనసు మార్చుకున్న కొరకు నిలబడు. ఆవిడో చెప్పాడు, కుర్రోడు చెప్పాడు, ముసలోడు చెప్పాడు, అంతాను కుర్రోడు చెప్తే ఏమంటారు, కుర్రోడు చెప్పాడు ఏంటి అనుకుని లేకుండా, ముసలోడు చెప్తే అంత అనుభవం చెప్తాడు అయినా అని అంటే మరి ఇంకోటి చెప్పాలి ఏమన్నా అభరమన్న నేను తప్పన్నా ఇంకోటి చెప్పాలి నీ వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న వాక్యమును విని గైకున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటారు, నా గొర్రెలు పరిశీలి సొద్దుకెళ్ళి భలేగా వచ్చారు యేసుప్రభు. అయ్యా యేసుక్రీస్తు ప్రభువు సొలోమోను మందిరంలో మందిరంలోకి యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నిజంగా క్రీస్తువే కదా, నువ్వు క్రీస్తువి అనడానికి కొంచెం మమ్మల్ని రుజువుపరచవా మా కారణం. ఇలా అడిగిన దాంట్లో తప్పేముందా, దానికి తప్పేముందా, అసలు లేదు అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నారు, నేను చేసిన సూచకులు నా గురించి తెలియపరుస్తున్న ప్రవచన వాక్యాలు నా గురించి సాక్ష్యం ఇస్తాయి, అయినా కానీ నా గొర్రెలు మీరు నా గొర్రెలు కదా అన్నాడు. మీరు నా గొర్రెలు అయితే, అసలు నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తే గొర్రెలు నా స్వరము వింటాయి. మనం ఏ స్వరం వింటున్నాం, గాసిప్ స్వరం వింటున్నాం, గాసిపుల్ స్వరం మర్చిపోయి సోనుగుడి స్వరం వింటున్నాం అంటే అర్థంగా చెప్తాయి. ఏ స్వరం వింటున్నాం మనం, సోనుగుడి స్వరం వింటున్నాం, దేవుని వాక్య స్వరమేను. ఎక్కువగా దేనికి ఆతృత పడతా తెలుసు, ఈ శరీరం సొనుగుడి విషయాలకే ఎక్కువగా ఎక్కువగా ఆతృత పడి ఎవరి దగ్గర తప్పు దొరుకుతుందో వాడిని అనజేద్దామని ఈ శరీరం చూపిస్తా. అందుకే పౌలు అంటే ఈ శరీరం చంపుకుంటున్నాను, ఈ పాప కుమారులో నేను పడిపోకుండా దేని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా నువ్వు దేవునికి మహిమకరంగానే చేయాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే భూమి మీద నీకేం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. సమాధానముని గురించి, సమాధానం కలగాలంటే దేహం రెండు విషయాలు జరగాలి. దాని విషయంలో సమాధానం రావాలంటే రెండు క్రియలు జరగాలి. ఏంటనంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు వారి పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో ఏం చేస్తాడంటే మన తప్పిదాన్ని ఎత్తు చూపిస్తాడు. ఈ తప్పిదము ఎత్తు చూపింపబడుతుంటున్నప్పుడు నీవు పశ్చాత్తాప పడాలి, కానీ తప్పిదమును పెట్టారా. నీవు పాపం చేస్తున్నప్పుడు, లేకపోతే నీవు తప్పిదం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళి మోకరించి, అయ్యా నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని అంటే, ప్రేమమయుడు నా యేసయ్య, క్షమించుటతో ఆయన సమర్థత కలిగిన వాడు, ఆయన ఏమంటాడంటే నిన్ను క్షమించాను అని అంటాడు. దేని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా, క్షమాపణ కోరాలి. క్షమించు అని మాటకు అర్థం ఏంటంటే ఐ విల్ నాట్ రిపీట్ అగైన్, మళ్ళా నేను అది చేయనయ్యానంట, మళ్ళా నేను చేయను అనే విషయం దేవునికి ఎలాగ అందుతుంది అంటే, నీ హృదయంలో ఆ తలంపు లేనప్పుడే. ఎప్పుడు ఈ హృదయంలో తలంపు లేనిది జరుగుతుంది అంటే శోధన వస్తుంది. నువ్వు చేసిన తప్పిదమే, నీకు సిగరెట్ అలవాటు ఉందనుకో, మళ్ళీ బట్టి వాడు పిలుస్తాడు, అన్నా కింగ్ ఫిషర్ తాగుతావా, మళ్ళీ రా అని పిలుస్తాడు. నువ్వు పోయావు అనుకో, తాగినావు అనుకో, తాగడానికి శోధింపబడ్డావు, నువ్వు తాగినావు అనుకో, నువ్వు పశ్చాత్తాపడిన దానికి కారణం ఉండదు. ఇంకా ఇట్స్ నాట్ రిపెంటెన్స్. రిపెంటెన్స్ అని అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో ఎలా కనబడాలని అంటే, ఇది నేను అవసరమైనా కూడా చేయను. నీ జీవితంలో అది ఎప్పుడైతే కనబడుకోకుండా ఉంటుందో దేవుడు తన దృష్టిలో ఆ పాపానికి జ్ఞాపకం చేసుకోడు. ప్రైస్ ద లార్డ్. మాట మాటికి తప్పిదమని ఎత్తు చూపువాడు మిత్రభేదము కలిగిన వాడని సామెతల గ్రంథంలో తెలియజేయబడుతుంది. దేవుని ఎదుట అపవాది ఏం చేస్తుంటాడంటే, నీ పాపము చేస్తున్నప్పుడు క్షమించు చేస్తావు, అప్పుడు దేవుడి దగ్గరికి ఏం సమాధానం ఉండిద్దా,
ఉండదు కనుక అబ్బా దేవంటాడు తప్పు క్షమించేస్తున్నాడు మళ్ళీ చేస్తున్నాడు. ప్రేమ దేవుని పట్లారా క్షమించు అన్న మాటకు అర్థం ఏంటంటే ఐ విల్ నాట్ రిపీట్ బట్ ఐ విల్ నాట్ రిమెంబర్ ఇన్ మై మైండ్. నేను మళ్ళీ ఆ తప్పిదాన్ని గుర్తు చేసుకోను చేయను. అది పశ్చాత్తాప పశ్చాత్తాపడ్డానండి కానీ పాపం క్షమిపోలేదని పాపం చేస్తుంటారు చాలా మంది. బుద్ధిహీనత అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం దౌర్భాగ్యమైన బుద్ధిహీనత ఇంకెవరికి ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవది దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా ఉన్నాడో తెలుసా? తూర్పు పడమటికి ఎంత దూరమో నీ పాపములను అంత దూరమో చేసేస్తున్నాడు. ఇంకో మాటలు ఏమంటాడంటే మళ్ళీ నీ తప్పిదమ్మను జ్ఞాపకం చేసుకును కనుక నీవు మళ్ళీ ఆ పాపము చేయి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇది సమాధానం. తండ్రి అయిన దేవునికి మనకి నీ సమాధానం లేదు. తండ్రి అయిన దేవునికి మానవాళికి సమాధానం లేదు. కేవలం కారణం ఏంటంటే పాపం. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే. పాపం ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపిస్తుంటాడు, అన్నా ఆ టెలబాకే పడిపోతావు, ఇగో ఆ దారి గుండా వెళ్ళే వారిని చూసే ఆ యొక్క వేశ్యవేషం వేసుకున్న స్త్రీ నిన్ను లాగుతుందని అంటాడు సామెతలో. హల్లెలూయా హల్లెలూయా. అనగా పాపము నిన్ను ఏం చేస్తుందంటే నీ పైన వాంచగలిగి నిన్ను లాగుతాది. ఎందుకు లాగుతాదంటే దేవుడికి నీకుంటున్న సమాధానాన్ని తీసివేయడానికి, సమాధానం రాకోకుండా చేయడానికి. ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో ఈ దినాన నేను తెలియపరుస్తున్న విషయాన్ని ఒకసారి గమనించండి. నీకు దేవునికి సమాధానం ఉందా? నీకు దేవునికి సమాధానం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి సమాధానం లేదు. దేవునికి ఎవరు సమాధానం ఉండట్లేదు. అందుకే దేవునికి వారికి సరైన రిలేషన్ లేదు. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, వారి కొరకు ఎన్నో మార్లు వాక్యం దైవశాఖలతో అందిస్తున్నాడు, కానీ వారి హృదయమును కాటిని పొచ్చుకొని వారిలో తప్పించుకున్నారే తప్ప, వారి నడక సరిలేదు అంటున్నారే తప్ప, వారు మార్చుకోవట్లేదు వారి హృదయాన్ని. యేసుతో సమాధానం పడట్లేదు. ఈ క్రిస్మస్ దినమున మనం నేర్చుకోవాల్సిన మూడు ప్రత్యేకమైన విషయాలు. నువ్వు ఏ పని చేసిన దేవునికి ఏం చేయాలి? రెండవది యేసయ్యతో ద్వారా, యేసయ్య ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి. మూడవది చూద్దాం, లుక్క సువార్త 2వ అధ్యాయం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. నేను స్తోత్రం చెప్పన్నోసారి హల్లెలూయా. క్రైస్ట్మస్ క్రిస్మస్. క్రైస్ట్ అని అంటే క్రీస్తు అనగా అభిషక్తుడు, మనతో ఉండేవాడు. మెస్ అనంటే వర్షిప్, ఆరాధన. క్రీస్తుని అనగా మనతో ఉండేవాడిని ఆరాధించడం. ఈ గొర్రెల కాపర్లు విన్నాక చూశాక వీళ్ళేమంటున్నారంటే మేము విన్నవాటిని కన్నవాటిని, అంటే ఇప్పుడు ఏం చేశారు? కన్నవాటిని అంటే చూచిన వాటిని. మీరు చూశారు, చూసి ఇప్పుడు ఏమంటున్నారు? మూడో విషయం ఏంటంటే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో చేసిన దానిని, దేవుడు నీ యొక్క భౌతిక జీవితంలో చేసిన దానిని, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును, దేవుడు నీకు తెలియపరిచిన ఆ యొక్క విషయాన్ని బట్టి నువ్వేం చేయాలంటే దేవునికి స్తోత్రార్పణలు చెల్లించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యు షుడ్ గివ్ థాంక్స్ టు గాడ్. నీ జీవితంలో ఆయన ఏం చేస్తున్నా దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలంటే స్తోత్రార్పణ చెల్లించాలి. చాలా మంది స్తోత్రార్పణ చెల్లిస్తారు మనుషులు చూడడానికి, చాలా మంది స్తోత్రార్పణ చెల్లిస్తారు ప్రజలు గొప్ప కొరకు. అయితే ఈ దినాన మనం సంగమా మనం గమనించాల్సింది, తెలుసుకోవాల్సింది, ప్రత్యేకంగా ఉండాల్సింది అంటే తెలుసా? ఆత్మలో ఆనందించి పరమశించి దేవునికి స్తోత్రార్పణ చెల్లించాలి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను నీలో జన్మిస్తే రక్షిస్తా, నేను నీలో జన్మిస్తే నాకు మహిమకరమైనది చేస్తా, నేను నీలో జన్మిస్తే సమాధానం కలిగి ఉంటావు, సమాధానం పరుస్తావు, నేను నీలో జన్మిస్తే స్తుతి అర్పణలు చెల్లిస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం కాకులు ఎత్తుకుపోకూడదు. ఆమేన్.
వాక్యము స్కూల్లో పిల్లలు 30 మార్కులు 60 మార్కులు 100 మార్కులు వచ్చేలాగా మీ విశ్వాసమును బట్టి ఈ వాక్యము మీ హృదయములో 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించునుగాక. ఆమేన్. 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 చిట్ట చివరిగా అందరూ లేచి నుంచుందాం. అందరూ లేచి నుంచుందాం. హృదయపూర్వకముగా ఒక్కసారి నీ ప్రభు అయిన యేసు ముఖమును చూడు. ఆయన నీకు కనిపిస్తాడు, ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుని ముఖము నీకు కనబడును గాక. దేవుని ప్రతిబింబమును చూడండి. ఆయన నీకు ఎలా కనబడుతున్నాడు? ఒక తమ్ముడిని అడిగాను, దేవునికి ఎలా కనబడుతున్నాడు అంటే, అన్నా మరణము నుండి నన్ను లేపాడన్నా, మరణము నుండి లేపిన దేవుడిగా నాకు కనబడుతున్నాడు అని చెప్పాడు. మరి ఇది నా దేవుడికి ఎలా కనబడుతున్నాడు? ఓ మరణము నుండి లేపిన దేవుడిగా కనబడుతున్నాడా, లేకపోతే ఇదిగో పాపం అనే గుంటలో నుండి నిన్ను బయటికి రక్షించిన రక్షకుడిగా కనబడుతున్నాడా? ఏ విధముగా నీకు దేవుడు కనబడుతున్నాడో ఒక్కసారి ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకో. ఈ సమయం వ్యర్థపరచుకో. ఎవరు బిడ్డరా, ఎవరు దర్శించాలనుకుంటున్నాడు? నా దేవుడు నీతో మాట్లాడి ఉన్నాను అంటున్నాడు. ఇది ఈ వాక్యము నీ జీవితంలో ఫలించాలని అంటే, ఇదిగో ఈ వాక్యము నీ జీవితంలో 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా నాటుకుపోవాలనంటే, నిలబడు నా దేవుని ఎదుట. ఈ క్రిస్మస్ దినమున గొప్ప ఉజ్జీవం ఈ అరకు వ్యాలీలో కలుగును గాక. గొప్ప ఉజ్జీవం కలుగును గాక. ఏది నేను ఆపుతుందో వాడికి చెప్పు. యేసు నామములో వచ్చా, యేసు నామములో వచ్చా, నీ తల తెచ్చుతా ఈ రోజు యేసు నామములు అని చెప్పు వాడికి. రీదరాదా లారాబా క్రూదరాబా శీతారౌర్యా. మౌనంగా ఉన్నది ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. గొప్ప ఉజ్జీవం దేవుడు కలుగు చేయను గాక. ఈ మాటలు వ్యర్థం పోకుండును గాక. అపవాది ఈ మాటలను దొంగలించుకుంటును గాక. కాకి రూపములు రాకుండును గాక. ఈ వాక్యము ఓ హృదయములో నాటుకు పోవును గాక, నాటుకు పోవును గాక. రూపాల క్రూదారాబాల సీతారాబాబాల సీత ప్రైలీల సీతారాబాల సీతార. చెప్పండి, అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ వాక్యము బట్టి నేను బ్రతకాలయ్యా, ఈ వాక్యము బట్టి నేను జీవించాలయ్యా, ఈ వాక్యములో నేను నిలబడాలయ్యా అనని ఆయన అడుగుయా. ఓ సేవకులారా ప్రార్థన చేయండి అయ్యా. మనకి బాధ్యత పడ్డాది. వాక్యం చెప్పినాడే ప్రార్థన చేస్తాడు అనుకోవద్దు. నీవు ఇక్కడ నిలబడిన దేవుడి నీ ప్రార్థనని ఇక్కడ మహిమ కార్యం చేయాలనుకుంటున్నాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఇక్కడ మహిమ కార్యం జరుగును గాక. దేవుడికి మహిమ కార్యం జరుగును గాక. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. మీ హృదయాల్ని ప్రభు వైపు తిప్పండి, మీ హృదయాలను ప్రభు వైపు తిప్పండి. చేతులు ఆకాశం పెట్టి ఆశ నేను దేవుని పెంచాను. నా కొరకు మరణించిన యేసయ్యా, నన్ను సమాధానపరచుటకు మరణించిన యేసయ్యా, నా కుటుంబంలో సమాధానం తీసుకొచ్చుటకు మరణించిన యేసయ్యా, నా జీవితంలో సమాధానం తీసుకురావడానికి మరణించిన యేసయ్యా, నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నా ముందుంటే ఉన్నావు. ఈ క్రిస్మస్ దినమును మొదలుకొని, ఈ శుభ దినమును మొదలుకొని నాయనా నీకు మహిమకరమైన పని చేస్తాను. నేను నీతో సమాధానం కలిగి ఉంటాను. నేను నిన్ను స్తుతిస్తాను, ఆత్మలో కలిసి స్తుతిస్తాను. నన్ను ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించి నన్ను వాక్యమునకు కట్టుబడి కలిగి ఉంటాను. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుత్రం చెల్లిస్తాం. అందరం కూడా మీకున్న గొప్పతనాన్ని ఇప్పుడు చూపించుకోవద్దు. దేవుని సింహాసనమును ఒకసారి చూడు. ఇదిగో నీ కొరకే సింహాసనపై ఆశించిన దేవుడు ఉన్నాడు, నిలబడుతున్నాడు. ఆయన వైపు చూడండి. పిల్లలు, చిన్నపిల్లలారా, పెద్దవారులారా, అక్క, అమ్మ, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, నాన్న, ఒకసారి నీ దేవుని వైపు చూడవా. దేవుని వైపు చూ. Hallelujah, 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 Hallelujah. అందరూ చెప్తాం, అందరూ చెప్తాం. Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah. Na korakai mara
నామమును భరించే నా కొరకై మరణించే నా పాపములు క్షమించే కన్న తల్లి అందరూ ఒక స్వరముతో చెబుదా అందరికి వచ్చిన పాట కనుక నీ ప్రియుడిని నీ ప్రియుడిని చేర్చుకో ప్రియుడు చేయి పాటి నడుపును శిఖరముపై నిలుపును ప్రతి ఒక్కరు చెబుదాం తుకము నా చింతలం బాపును కౌగిటిలో అతుకము నా చింతలం బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు చేయి విడువడు ఎన్నడు వీడనాడరు ఎప్పుడు అయా చేయి విడువడు ఎన్నడు అందరూ ఒక మనస్సుతో చెప్తా అత్యున్నత సింహాసనపై ఆశ్రయం యేసు ప్రభా, ఎనికి లేని వాడిని అబాక్యుడిని దీనుని పెంట కుప్పలు పడవేయబడిన నన్ను నేను నిలబెట్టుకుని నీ సొత్తు అయిన నీ బిడ్డలతో మాట్లాడిన మాటలకేని స్తోత్రాలు. ఈ మాటలు ఏవి కూడా నిదర్గము కాకుండా ఈ మాటలు అన్నీ కూడా నీ వీరి హృదయములో ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా వీరి విశ్వాస పరిధిని బట్టి ఫలించును కాక. అటు కృపలో తండ్రి వాక్యమును తండ్రి ఫలిప చేయండి. బిడ్డలు ప్రభ గాసిప్ విడిచిపెట్టి గాసిపల్ని మొదలు పెట్టుదురుగాక. అటు గొప్ప కార్యమై క్రిస్మస్ శుభదినము నుండి ప్రారంభింపబడను గాక. రాబోతున్నవన్నీ కూడా ఎదుర్కొని నీ కొరకు అపొస్తలు ఎలా జీవించారో, నీ కొరకు ఆది సంఘం ఎలాగైతే నిలబడ్డదో ప్రభ, అలాగే బిడ్డలు నిలిచుదురుగాక. అటు కృపణం అందరిపైన నిలిపి మీరే మహింపదమని ఈ బిడ్డలందరినీ ప్రభా ఇదిగో ప్రభా నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుంటుందిగా. ఈ సంవత్సరం క్రిస్మస్లో ప్రభా నీవు తెలియపరిచిన మాటలను బట్టి నూతన మార్పు ఈ సంఘమునకు కలుగునుగాక. నూతనమైన ఒక నూతనమైన ఉజ్జీవము ప్రభ ఈ సంఘములో కలుగునుగాక. ఈ సంఘమును చూసిన ఇతర సంఘాలు ప్రభ అయా వీరిని మాదిరిగా తీసుకున్నాను గాక ప్రభ. అటు గొప్ప కార్యములను మీరు జరిగించి మహిమను పొందమని ఏసు శక్తి కలిగిన నామం పేరట ప్రార్థించి మీ చేతిగా చెప్పుకున్నాము తండ్రి.